చాలా మందికి ఇక్కడికి నాకు ఎంవిఆర్ శాస్త్రి గారికి చాలా పరిచయం అనుకుంటున్నారేమో. ఇది నేను మూడోసారి కలవటం. నాకు నిజంగా చెప్పండి చాలా స్వల్ప పరిచయం ఎంవిఆర్ శాస్త్రి గారితో. 2007లో నేను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఆ సమయంలో మా జనసేన పార్టీ కోశాధికారి ట్రెజరర్ రత్నం గారు అలాగే జనసేన నాయకులు బొలిసెట్ సచ్చయ్య గారు మీరు కలవండి ఆయన అంటే ఆ సందర్భంలో ఒకసారి కలిశాను. మళ్ళీ 2019 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత భావితరాలకి ఈ కాలుష్యం ప్రభావం చాలా ఎక్కువైపోతుంది, అలాగే మాతృభాష మీద మమకారం పోయి అది రెండింటిని అనుసంధానం చేసే ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కడైతే నది పరివాహక ప్రాంతం ఉంటుందో అక్కడ భాషా సంస్కృతులు విరసలు ఉంటాయి. అక్కడ అలాంటి చోటకి ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దాం, దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఒక ఆ రెండో సందర్భంలో కలిసినప్పుడు మన నుడి మన నది అని చెప్పి ఒక ఎంతో ఏం పేరు పెట్టాలంటే చాలా ఒక లిప్తపాటు ఆయన ఆలోచించి రాసిచ్చాను. చక్కటి అందమైన ముత్యాలంటి అక్షరాలతో మన నుడి మన నది అని చెప్పి రాసిచ్చారు ఆ రోజున. సో నాకు వారి దగ్గర నుంచి ఇది మూడో సందర్భం. ఆయన మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు నాకు ఎందుకంటే సహజంగానే మేధావులు అంటే నాకు ఒకలాంటి భయం. ఇంకా నేను కూడా మీలాగా ఇందాక మన గంగాధర శాస్త్రి గారు చెప్తున్నట్టుగా చాలా ఉత్తి పుణ్యానికి అలా జోష్తో లెగిసిపోతూ ఉంటాను. నేను సగటు మనిషిని, నేను కూడా అంత జ్ఞానం లేనివాడిని, అందరిలాంటి మామూలు మనిషిని. కానీ అందుకే నాకు మేధావులతో కలవాలి అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మనల్ని చాలా శల్య పరీక్షలు చేస్తారు, చిత్తశుద్ధిని గమనిస్తారు, ఈ పనిని త్రికరణ శుద్ధిగా చేస్తారా లేదా అని చెప్పి. అలాంటి శల్య పరీక్ష నాకు మొట్టమొదటిసారి ఎంవిఆర్ శాస్త్రి గారు నాకు చేశారు. నేను ఆయన వేసిన ప్రశ్నల శరంప మనకి ఒక బాణాల్లాగా వేసిన ప్రశ్నలకి నేను తట్టుకోలేకపోయేలా ఆయన చూశాను. సార్, నేను ఇప్పుడు నేను ఏం సమాధానాలు చెప్పాలో కూడా తెలియదు, నాకు ప్రయాణించాలని ఉంది. కానీ ఆయన అడిగిన ప్రశ్నల దగ్గర సమాధానం లేవు, నేను నడిచే చూపించగలను అనుకున్నాను ఆ రోజున. అలాగే ఆయన లాంటి గొప్ప వ్యక్తి ఒకరు అంటే ఆయన ఎంత మదనం ఎంత జ్వలిస్తే తప్ప ఇలాంటి పుస్తకాలు చేయలేదు. దాదాపు 20 పైగా పుస్తకాలు రాసిన వ్యక్తులు. నిజంగా పుస్తక పఠనం అరుదైపోతున్న పరిస్థితుల్లో నేను ఎప్పుడూ డబ్బు వెంట పడలేదు, పేరు వెంట పడలేదు. నాకు డబ్బు కోట్లు చూశాను, కోట్లు పోగొట్టుకున్నాను. కానీ 1 కోటి రూపాయలు ఇచ్చేయమంటే చాలా ఈజీగా ఇచ్చేయగలనేమో, కానీ ఒక పుస్తకాన్ని వదులుకోమంటే చాలా గింజుకుపోతాం. సో నాకు మిత్రులు సన్నిహితులైన త్రివిక్రమ్ గారికి మధ్య చిన్న ఇబ్బంది ఏముంటుందంటే ఆయనకి ఎప్పుడైనా సరే నా పుస్తకం మీద ఒక ఇది బాగుందంటే నాకు గబుక్కుని ఆయన రాబోయే ముందు దాచేస్తాను, మళ్ళీ గబుక్కుని అడుగుతే నేను ఇవ్వలేనని చెప్పి. ఒక సినిమాని ఫ్రీగా చేసామని చేసేయగలను, కానీ ఒక పుస్తకాన్ని ఇవ్వమంటే నేను ఇవ్వలేను. అంటే దానికి కారణం అంటే ఒకసారి జీవితాల్లో అంటే ఒక అడ్వెంచర్ చేసి కొన్ని చాలా చోట్ల కొన్ని మణులు మాణిక్యాలు వేల కోట్ల బంగారం, అంటే మన కోట్ల విలువ చేసే బంగారం. ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లాగా అలాంటి చూస్తున్నప్పుడు ఒకళ్ళకి ఎలాంటి భావన కలుగుతో ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు. అలాంటి భావన నాకు సంపద చూస్తే కలగదు, కానీ ఒక లైబ్రరీకి వెళ్ళి చూస్తే నాకు వచ్చే ఆనందం, నాకు వచ్చే దురాశ మొత్తం చదివేద్దాం, ఇన్ని పుస్తకాలను మొత్తం చదివేద్దాం, చదవలేనని తెలుసు. కానీ ఆ ఆశ అలాంటి ఆశ అనమాట, అంటే ఆ జ్ఞానం సంపాదించాలి అనేది. డబ్బు పోవచ్చు, పేరు పోవచ్చు, కానీ మనం సంపాదించుకున్న జ్ఞానం మనతోనే ఉంటుంది, అది ఎక్కడికి పోదు.